సల్మాన్ అండ్ వెంకటేష్ ని మనం చూస్తే వెంకటేష్ చాలా గ్రేస్ఫుల్ గా ఉన్నారని అనిపించింది ఏదో మేల్ ఫ్యాషన్ షో చూస్తున్న ఫీలింగ్ వచ్చింది నాకైతే బట్ పాట వినడానికి అయితే బాగుంది హాయ్ ఫ్రెండ్స్ నేను యోగేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు కంటెంట్ ఈ వీడియోలో మనం ఏంటమ్మా సాంగ్ రివ్యూ చూడబోతున్నాం సో లెట్స్ ఈ సాంగ్ సల్మాన్ ఖాన్ అండ్ పూజా హెగ్డే మెయిన్ లీడ్స్ గా యాక్ట్ చేసిన కిసీ కా బాయ్ కిసీ కీ జాన్ అనే మూవీలో సాంగ్ ఆల్మోస్ట్ ఇది సెకండ్ సాంగ్ అనుకుంటా రిలీజ్ అయ్యింది ఈ రోజు ఇందులో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే వెంకటేష్ అలానే రామ్ చరణ్ కూడా ఈ సాంగ్ లో మన ముందు కనిపించబోతున్నారు సాంగ్ బేసిక్గా వినడానికి బాగుంది మంచి జోష్ వచ్చే సాంగ్లానే ఉంది ప్రీవియస్గా ఈ బాలీవుడ్ వాళ్ళు ఏంటంటే సౌత్ని టార్గెట్ చేసి కొన్ని సాంగ్స్ తీసారు మెయిన్గా బాగా ఫేమస్ అయింది ఏంటంటే లుంగి డ్యాన్స్ సో అలాంటి సాంగే ఇది ఇది కూడా ఇందులో కూడా లుంగి మీద లిరిక్స్ వస్తున్నాయి ఏంటమ్మా ఏంటమ్మా అలా అని హిందీ సాంగ్లో మన తెలుగు సాంగ్ లిరిక్స్ కూడా కొంచెం కొంచెం మిక్స్ అయ్యి వచ్చాయి అండ్ అందులో కొన్ని దగ్గరలో అయితే సల్మాన్ ఖాన్ కూడా ఆ తెలుగు లిరిక్స్ పాడడం అనేది జరిగింది సో ఇవన్నీ ఈ సాంగ్లో అట్రాక్షన్ ఈ బాలీవుడ్ వాళ్ళు ఈ స్టీరో టైపింగ్ ఎప్పుడు ఆపుతారో అన్నది నాకు తెలియదు అండ్ వాళ్ళ డీటైలింగ్ అస్సలు బాగోలేదు ఎందుకంటే లుంగికి ధోతికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఈ సాంగ్లు చూసుకున్నట్లయితే మొత్తం అందరూ ఆ వైట్ కలర్ది వేసుకున్నారు అది అసలు లుంగీనే కాదు అంటారు వీళ్ళు ఇంకెప్పుడు చేంజ్ అవుతారు అండ్ ఈ సాంగ్ అంతా కూడా ఆ టెంపుల్ బయటనే జరుగుతున్నట్టు మనకు చూపిస్తున్నారు ఏదో తిరణాల్లో జరుగుతున్నట్టు ఉంది మేబీ వెంకటేష్ అండ్ పూజ హెగ్దే ఏదో రిలేషన్ ఉండి ఉండొచ్చు లైక్ సిస్టర్ ఆర్ సంథింగ్ అయితే సల్మాన్ ఖాన్ నార్త్ నుంచి సౌత్కి వస్తారేమో మరి ఇక్కడ మన తిరణాలు అలాంటివి జరుగుతాయి కదా సో అలాంటి సిచ్యువేషన్లో అనిపిస్తుంది ఒకవేళ అది కాకపోయినా మన వాళ్ళకి అలవాటే కదా బాలీవుడ్ వాళ్ళకి లాస్ట్లో ఒక సాంగ్ పెట్టడం మూవీ అయిపోయిన తర్వాత సో అలా అయినా ఈ సాంగ్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను యాక్చువల్లీ ఈ మూవీ మనకి అజిత్ యాక్ట్ చేశారు వీరమ్మని తమిళ్లో ఫస్ట్ వచ్చింది దీని తర్వాత తెలుగులో కూడా కాటం రాయుడు అని చెప్పి పవన్ పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేశారు ఏంటంటే తమిళ్లో బాగా సక్సెస్ అయ్యింది అండ్ తెలుగులో ఆడలేదు అసలు ఎందుకో జనాలకు నచ్చలేదు అలాంటి మూవీ ఇప్పుడు మళ్ళీ బాలీవుడ్ వాళ్ళు తీసుకున్నారు సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ దీనికి ముందు రాదే ఏదో ఒక మూవీ వచ్చినట్టుంది అదేదో మహారాష్ట్ర మూవీ అదేదో చెత్త చెత్త చేశారని చెప్పి పెద్ద పెద్ద ఇష్యూస్ అయ్యాయి రాదే కాదనుకుంటే వేరే ఏదో మూవీ మరి ఈ మూవీ కూడా తీసుకొని అలాగే చెత్త చెత్త చేస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే దీనికి ముందు ఇంకో సాంగ్ రిలీజ్ అయింది ఆ సాంగ్లో కూడా అస్సలు బాగాలేదు అదే రొటీన్ అదే రొటీన్ సాంగ్ అదే రొటీన్ స్టెప్స్ అదే రొటీన్ లొకేషన్స్ ఆ టాలీవుడ్ వల్ల అయితే ఎలాగా బోర్ అయిపోయారు దీని వల్ల మరి బాలీవుడ్ వల్ల ఇంకా బోర్ అయ్యాలా బోర్ బోర్ అయ్యారా లేదా అన్నది మనకి ఇంకా తెలియదు నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కంటెంట్ ఈస్ కింగ్ మన మూవీలో కంటెంట్ ఉన్నంత వరకు ఎవరిని తీసుకురావాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే మన మూవీలో కంటెంట్ లేదు అని అనిపిస్తుందో అప్పుడే ఈ గ్లోబల్ స్టార్స్ని వరల్డ్ గ్లోబల్ స్టార్స్ని ఇలాంటి వాళ్ళందరినీ తీసుకురావాల్సి వస్తుంది ఎందుకంటే కంటెంట్ లేకపోతే ఎవరు చూడరు కాబట్టి వీళ్ళని పెట్టైనా కొంచెం ఆడిద్దామని అనుకుంటారు కానీ ఈ పాలసీ ఈ టెక్నిక్ ఈ కాలంలో అయితే అసలు పనికిరాదు ఒకవేళ కంటెంట్ బాగోపోతే మూవీ బాగోపోతే ఎవరు థియేటర్కి వెళ్ళి చూ రిస్క్ చేయరు ఓటీటీస్ ఉన్నాయి ఎప్పుడో మూవీ రిలీజ్ అయ్యాక ఓటీటీలో చూస్తారు సో చూద్దాం ఇది ఏప్రిల్లో థియేటర్లో జనాలు అందరూ చూస్తారా ఈ టైంలో రిలీజ్ అయినప్పుడు లేదా తర్వాత ఓటీటీలో ఎప్పుడైనా వచ్చినప్పుడు చూస్తారా అన్నది మనకి ఏప్రిల్లో అర్థమైపోతుంది ఈ సాంగ్ నాకు ఎలా అనిపించిందంటే వినడానికైతే బాగుంది అండ్ వెంకటేష్ ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నారు నాకైతే బాగా గ్రేస్ఫుల్గా సల్మాన్ అండ్ వెంకటేష్ని మనం చూస్తే వెంకటేష్ చాలా గ్రేస్ఫుల్గా ఉన్నారని అనిపించింది అండ్ సల్మాన్ ఖాన్ రొటీన్ అందరివి తొడల తొడలుగా అనిపిస్తున్నాయి ఇందులో లోపల మరి ఎందుకు అలా వేసుకున్నారు కొంచెం లుంగియో దోతియో కొంచెం కింద కట్టుకుంటే ఏమైపోతుంది అన్నట్టు అనిపించింది ఏదో మే ఫ్యాషన్ షో చూస్తున్న ఫీలింగ్ వచ్చింది నాకైతే సో టోటల్లీ స్టెప్స్ అవి అయితే ఏవి యూనిక్గా లేవు అన్ని సోది స్టెప్స్ లాగే ఉన్నాయి బ బట్ పాట వినడానికైతే బాగుంది సో మేబీ చూడడానికి కూడా అలా అలా క్లిక్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇస్ యోగేశ్రీ సైనింగ్ ఆఫ్ టు బి హెచ్కే టు బి హానెస్ట్ కంటెంట్